హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అయితే మంచి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తోనే స్టార్ట్ అయిపోతుందండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడ్లోకి వెళ్ళిపోదాము. బై ది వే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియోస్ అన్నింటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బటర్ స్కాచ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. హోమ్ మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్తో పాటు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి. ఈ పాలల్లో వేసుకున్న కార్న్ఫ్లోర్ అలాగే పాలపొడి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమం అనేది దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత ఈ మిశ్రమంలోకి 1/4 కప్ షుగర్ని వేసుకోవాలండి. ఈ షుగర్ మొత్తం పాలల్లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే అడుగు మాడిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అలాగే 3-4 టేబుల్ స్పూన్ల పాలల్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఆ పాలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. జనరల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనగానే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నాను. దీని బదులు మీ దగ్గర ఫ్రూట్ సలాడ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకున్నా బాగానే ఉంటుంది. 15-20 నిమిషంలో మనకు ఈ బ్యాటర్ అనేది దగ్గరికి పడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/4 కప్ షుగర్ని వేసుకోవాలండి. ఇది షుగర్ క్యారమెల్ సిరప్ కోసము. జనరల్గా మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అక్కడక్కడ మనకు నట్స్ తగులుతూ ఉంటాయి కదా, ఆ ప్రిపరేషన్ కోసం అనమాట. సో ఈ షుగర్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మొత్తం షుగర్ కరిగేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి. 5-6 నిమిషంలో షుగర్ అనేది కరుగుతూ ఉంటుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అడుగు అంటిపోతుంది. అప్పుడు క్యారమెల్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. 10 నిమిషంలో కంప్లీట్గా ఇది కరిగిపోయి ఇలా సిరప్ లాగా రెడీ అవుతుందండి. తర్వాత ఇందులోకి 1/2 కప్ నట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కాజుని బాదంని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వాటిని వేసుకుంటున్నానండి. ఇది కూడా సిరప్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవద్దండి, లైట్ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 1 ప్లేట్కి నెయ్యిని కానీ బటర్ని కానీ రాసుకోవాలండి. రాసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ నట్స్ క్యారమెల్ సిరప్ ఉంది కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయాక చిన్న చిన్నగా మనం కట్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఇలా వదిలేసేయాలి. 10 నిమిషంలో ఇది కూల్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ బ్యాటర్ ఉంది కదండి, దాన్ని 1 ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. మూత పెట్టేసుకొని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ స్కాచ్ క్యారమెల్ సిరప్ ది ఉంది కదండి, దీన్ని చిన్న చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 1 కవర్లో వేసుకొని ఏదైనా స్టిక్తోని చాలా చిన్న చిన్నగా మనం దీన్ని పొడి పొడిలాగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో కొద్దిగా కలిపేటప్పుడు వేసుకుంటాము, తర్వాత కొద్దిగా డెకరేషన్ కోసం వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కార్న్ఫ్లోర్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, దానిని వేసుకోవాలి. దీని మీద ఎటువంటి ఏమైనా ఐస్ ఫామ్ అయినా అది పోయి ఒకసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్కి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా ఇది గ్రైండర్ జార్లోకి వేసేసుకొని హై స్పీడ్ మీద 2-3 నిమిషముల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మరలా 1 ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా 1 ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ స్కాచ్ నట్స్ ఉన్నాయి కదండి, వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అయితే ఈ ఐస్ క్రీమ్ డబ్బా మీద నేను ఒక ప్లాస్టిక్ కవర్ని పెడుతున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్ ప్లేస్లో మీరు అల్యూమినియం ఫోయిల్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కడ కూడా ఐస్ ఫామ్ కాకుండా ఉంటుందన్నమాట, అంటే మీద ఐస్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఒక మూత పెట్టేసుకొని సుమారుగా 8 గంటలు లేదా ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే యమ్మీ యమ్మీ హోమ్ మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.
నేనైతే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి ఎక్కడ పైన ఐస్ అనేది ఫామ్ కాలేదు, అలాగే ఐస్ క్రీమ్ కూడా మంచి టెక్స్చర్తోనే వచ్చింది, మనం బయట పార్లర్లో కొనుక్కున్నట్టుగానే. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు గుండ్రని గరిటతో కానీ లేకపోతే ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదండీ, అది అందరింట్లో అవైలబుల్గా ఉండదు కదా. గుండ్రని గంటలు అయితే అందరింట్లో ఉంటుంది. ఆ గంటతోని నెమ్మదిగా మనం ఐస్ క్రీమ్ తీసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకొని యమ్మీ యమ్మీగా తినడమే. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అండి. మీది నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ నట్స్ ఉన్నాయి కదండీ, షుగర్ సిరప్తో చేసింది, దానిని వేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా గెస్టులు ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనుకున్నప్పుడు ఇలా హోమ్ మేడ్ ఇంట్లో ఎంచక్క ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. దాదాపుగా అందరికీ 50-60% వాళ్ళకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నచ్చుతుంది. సో అది ఇప్పుడైతే బయటకు వెళ్ళి మనం కొనుక్కొని తినలేము కదా, కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అదండి ఇవాళ రెసిపీ, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ యమ్మీ యమ్మీగా చాలా బాగుంది, ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మా మేడం గారు నిమ్మలంగా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ తింటుందన్నమాట. ఈ మధ్యన ఇడ్లీ దోశ వడ పూరి ఏది చేసినా కూడా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి తనకే ఇస్తున్నారు తినమని చెప్పేసి, తనకు అలవాటు కావాలి కదా అని. సో తన చేతులకి మెహందీ పెట్టుకుందంటే మీకు చూపిస్తుందండి. మన వాళ్ళ నాన్న ఎంతో ఇష్టంగా మెహందీ తీసుకొచ్చి, కోన్ తీసుకొచ్చి పెట్టు పెట్టు అంటే పెట్టాను. తన బుడ్డ చేతులకి భలే అనిపిస్తుంది, ఎర్రగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. సో ఇది చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు గుర్తుకొస్తుంది, మా నాన్న కూడా నాకు మా అక్కకి ఇంత డిజైన్ కాదులేండి, మొత్తం ప్లెయిన్ మొత్తం మైదాకు పూసేసి క్లాత్ చుట్టి పెట్టేది, అది మార్నింగ్ అయ్యేసరికి ఎర్రగా అయ్యేది, భలే ఉండేది. సో తన మెహందీ పెట్టుకుందని చెప్పి వాళ్ళ తాత కూడా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తుందన్నమాట. సో అదనమాట, ఎంతో బాగుంది కదా హ్యాండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతితో సరదాగా. ఎలా ఉన్నారు అందరూ అండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీని షేర్ చేశాను, ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఈ ఐస్ క్రీమ్ రెసిపీ వచ్చేసి మే మంత్లో చేశాను, అప్పటి నుంచి షేర్ చేద్దాం అని చెప్పేసి షేర్ చేయలేకపోయాను. సో ఈరోజు ఎలాగో లాగ్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఇందులో షేర్ చేశాను. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, పాజిటివ్కి అంత సీన్ ఉందా అని చెప్పేసి నేను మెయిన్ హెడ్లైన్ పెట్టాను కదా, టైటిల్ పెట్టాను కదా. సో దాని వెనక స్టోరీ ఏంటంటే, పాజిటివ్ వర్డ్కి ఎంత మహిమ ఉంది తెలుసా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, కోవిడ్ కరోనా అనేది విస్తృతంగా విజృంభిస్తుంది. సో చాలా టెన్షన్ అవుతుంది, బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు సేఫ్గా ఉంటున్నారా లేదా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియకుండానే కరోనా వచ్చేస్తుంది, అది ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, ఎన్ని కడుక్కుంటున్నా, ఎంత శుభ్రంగా ఉంటున్నా కూడా ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు, అంత ఘోరంగా విజృంభించేస్తుంది. సో మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. సో పాజిటివ్ అనే వర్డ్ వచ్చేసి ఏంటంటే, ఇదివరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి, పాజిటివ్ వచ్చిందనుకోండి, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు, అదే పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి. లేదా ఏదైనా జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు జాబ్ వచ్చిందనుకోండి, ఫ్రెండ్స్ అయినా ఇంట్లో పేరెంట్స్ అయినా అరే పాజిటివా నెగిటివా కాయా పండా జాబ్ వచ్చిందారా అలా అని అడిగితే, గుడ్ న్యూస్ అయిందనుకోండి అరే పాజిటివ్గా జాబ్ వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు పాజిటివ్ అనే ఓడి వినడానికి చాలా బాగా అనిపించేది, కానీ ఇప్పుడు ఆ పాజిటివ్ అనే ఓడి వినడానికి చాలా భయం వేస్తుంది. పాజిటివ్ అనే ఓడి ఎవరైనా అన్నారనుకోండి, ఏంటి కోవిడ్ పాజిటివా అని అంత టెన్షన్ అయిపోతున్నారు. సో ఏది ఏమైనా సరే కానీ 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు, 60 ఇయర్స్ ఎబో ఉన్న ఏజ్ పర్సన్స్ అందరూ జాగ్రత్తగానే ఉండాలి, వాళ్ళే కదండి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి కొత్తగా తెచ్చుకున్న వస్తువులు, కూరగాయలు, పండ్లు అన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే పప్పులు కానీ పల్లీలు నూనెలు ఇలాంటివి ఐటమ్స్ ఏమైనా ఉంటే ఒక మంచి డెటాల్ క్లాత్ని అలా ముంచేసి వాటిని కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఇంటిని కూడా డెటాల్తో ఈ మంచి నీట్గా తుడుచుకోవాలి రోజు, అలాగే వాష్రూమ్స్ని శుభ్రం చేసుకోవాలి. బయటికి వెళ్ళి సామాన్ తెచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బయట నుంచి రాగానే స్నానం చేయాలి, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సో ఎన్ని జాగ్రత్తలు ఉన్నా కూడా ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా విన్నట్లయితే, అనేకత సీరియల్ ఆర్టిస్ట్కి ఎలా వచ్చిందో మాకే అర్థం కావట్లేదు, బాగాలే అంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సో అలానే ఉంటుండే, కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని సింటమ్స్ లేకుండా వచ్చేస్తుండే. సో ఏదేమైనా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి,
అందరూ హ్యాపీగా ఉండాలని స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. సో బయటికి వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీ. కొన్ని కొన్ని జాబ్ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళు ఓకే, అదర్ పర్సన్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే బయటికి. సో వెళ్ళకుండా ఉంటే ఇంట్లో ఫుడ్ అనేది కష్టమైపోతుంది కదా, జీవించడం కూడా కష్టమైపోతుంది. సో ఎలా వెళ్ళినా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఇంటికి రావాలి, వాళ్ళు నీట్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు నీట్గా ఉంచాలి, హ్యాపీగా ఉండాలి. సో వస్తుందేమో, అందరికీ వస్తుందేమో, కానీ మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుందండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందండి కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్వాతితో సరదాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తాయి అన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.